హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది నాకు ప్రతిరోజు కామెంట్లు వస్తున్నాయి నార్మల్ డెలివరీ అవ్వడానికి కషాయం ఎలా తయారు చేసుకోవాలి అని సో ఈ వీడియోలో నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి కషాయం ఎలా తయారు చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి ఎంత తాగాలి ఎప్పుడు తాగాలి అనే విషయాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఇండియన్లో చాలా కషాయాలు ఉన్నాయండి ముఖ్యంగా వచ్చి ఈ జీలకర్ర కషాయం ధనియాల కషాయం సోంపు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి నేను చూపించేది వచ్చే జీలకర్ర కషాయం ఈ జీలకర్ర కషాయం తాగడం వల్ల మీ మజల్స్ లూజ్ అవుతాయి మెయిన్ ఏంటంటే గర్భ కోసం చుట్టూ ఉన్న మజల్స్ అన్నీ లూజ్ అవుతాయి బేబీ టర్న్ అవ్వడానికి గర్భధారం దగ్గర ఫిక్స్ అవ్వడానికి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ జీలకర్ర కషాయం ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ కషాయం మీరు తాగినప్పుడు ఫస్ట్ వచ్చి మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫ్రీ అవుతుంది మీరేం తిన్నా తొందరగా జీర్ణమవుతుంది ఈ జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు మీ ఉమ్మ నీరుని నార్మల్ లెవెల్కి తేవడానికి హెల్ప్ చేస్తాయి అలాగే ఉమ్మ నీరు కూడా స్వచ్ఛంగా ఉండడానికి అంటే ఎలాంటి వెత్త పదార్థాలు లేకుండా శుద్ధంగా స్వచ్ఛంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఈ కషాయాన్ని మీరు తాగుతూ వస్తే మీ ఉమ్మ నీరు స్వచ్ఛంగా ఉంటుంది సో ఈ జీలకర్ర కషాయం తాగుతూ ఉన్నారంటే మజిల్స్ అన్నీ లూజ్ అయ్యి బిడ్డ టర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఇంకా పెద్ద విషయం ఏంటంటే మీకు పేక్ పెయిన్ అనేది తట్టుకునే శక్తి లభిస్తుంది పేక్ పెయిన్ అంటే అప్పుడప్పుడు ఊరికేనే పెయిన్ వస్తుంది అనమాట చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇది పేక్ పెయినా లేకపోతే నిజమైన డెలివరీ పెయినా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు సో అలాంటి పేక్ పెయిన్ తట్టుకునే శక్తి వస్తుంది అలాగే నడుము నొప్పి తగ్గిస్తుంది కాలు నొప్పులు ఊరికేనే కడుపు నొప్పి వస్తుంది అప్పుడప్పుడు కింద కడుపు ఎక్కువగా పెయిన్ రావడం వైట్ డిఛార్జ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ప్రివెంట్ అవుతాయి అలాగే కాలు నొప్పులు తొడల దగ్గర నొప్పులు ఈ కషాయం చేసుకొని తాగడం వల్ల ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఒక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది నిజంగానే చాలా మంచిది పాతకాలం నుండి కూడా ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నారు ఇప్పుడు ఈ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి కషాయం తయారు చేస్తూ మీరు ఏ మంత్ నుండి ఈ కషాయం తాగాలి ఎంత తాగాలి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకోండి మందంగా ఉండే పాత్ర ఒకటి తీసుకోండి దీంట్లో ఒకే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒక స్పూన్ మాత్రమే యూస్ చేయాలి దీన్ని లైట్గా ఆ పాత్రలోనే ఫ్రై చేసుకోండి మీరు జీలకర్ర బదులుగా సోంపు కూడా యూస్ చేయొచ్చు మీకు ఏ ఫ్లేవర్ ఇష్టంగా ఉంటే ఇష్టపడితే దాన్ని యూస్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర లైట్గా దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్రకి ఒక గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోవాలి సో ఈ కషాయం ఎప్పుడు తాగాలి అంటే సెవెంత్ మంత్ ఉండి స్టార్ట్ చేయొచ్చండి సెవెంత్ మంత్ పెట్టిన తర్వాత డైలీ వన్ టైం తాగొచ్చు మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి రోజుకి ఒక్కసారి తాగితే చాలు మీరు డైలీ తాగడం వల్ల మీ మజిల్స్ లూజ్ అవుతాయి మీ ఉమ్మ నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది బేబీ టర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఆ ప్లేస్ ఉంటుంది చూస్తారా గర్భద్వారము లూజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్లో చాలా చిన్న ముక్క బెల్లం వే యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా చిన్న ముక్క వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి బెల్లం హీట్ అవుతుందేమో అనుకుంటారేమో ఏం లేదండి బెల్లంలో జీలకర్రలో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా చిన్న ఎక్కువ మోతాదులో మనం వాడడం లేదు కాబట్టి చాలా తక్కువ వాడుతున్నాం కాబట్టి మనకి ఏం కాదు ఈ వాటర్లో అంతా బాగా బాయిల్ అవ్వాలి సో మీకు నార్మల్ డెలివరీ టైంలో ఎక్కువగా పెయిన్ రాకుండా బేబీ తొందరగా బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది పెయిన్ వచ్చినా తను తట్టుకునే శక్తి మీకు లభిస్తుంది దీన్ని ఫాలో అవ్వండి మీ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోవాలి సో ఈ కషాయం తాగడం వల్ల బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చిన్న చిన్న పెయిన్స్ అంతా ప్రివెంట్ అవుతాయి మీకు డెలివరీ డేట్ ఇచ్చారంటే మీరు ఈ కషాయం చేసుకుని తాగండి ఒకవేళ మీకు వచ్చిన డెలివరీ పెయిన్ అయితే ఆ పెయిన్స్ ఎక్కువయ్యి డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పేక్ పెయిన్ అయితే ఆ నొప్పి తగ్గిపోవడానికి హెల్ప్ చేస్తుంది నేను చూపించే విధంగానే చేసుకోండి డైలీ ఒక్కసారి తాగండి ఇక నైన్త్ మంత్లో టూ టైమ్స్ తాగడానికి ట్రై చేయండి చాలా మంచిది ఇంకోటి ఏంటంటే దీన్ని తాగడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బేబీ టర్న్ అవుతుంది ఆ ప్లేస్కి వచ్చి బేబీ ఫిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఈ నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నాయి ఉడుకుతున్నాయి ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర స్మెల్ అంతవరకు బాయిల్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సారీ మర్చిపోయాను నీళ్ళు కొద్దిగా ఉడికేంత వరకు హైలో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మీరు మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి నైట్ ఏ టైంలో అయినా ఇది ఈ కషాయం తాగొచ్చు ఈవినింగ్ ఎలాగో కాఫీ టీ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ టైంలో రీప్లేస్మెంట్ చేసుకోండి ఆ టీ కాఫీకి బదులుగా ఈ కషాయం తీసుకోండి బెల్లం అంతా బాగా కరిగి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్లోకి ఈ కషాయాన్ని వడగట్టుకోవాలి తర్వాత మీరు ఇష్టపడితే దీంట్లో చాలా కొద్దిగా ఒక కాల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కానీ బటర్ కానీ ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది నెయ్యి బటర్ యూజ్ చేయడం వల్ల అని చెప్తారు మీరు ఇష్టపడితేనే లేకపోతే అవాయిడ్ చేయండి ఇదే ఫ్రెండ్స్ కషాయం చాలా సింపుల్గా చేసుకోవచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ కషాయం రెడీ అవుతుంది డైలీ ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు వాటర్ పోసారంటే అర గ్లాస్ అవుతుంది బాయిల్ అయ్యేసరికి సో దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కషాయం సో సింపుల్గా ఒక పాత్ర పెట్టుకోండి ఒకే స్పూన్ జీలకర్ర యూస్ చేయండి లైట్గా ఫ్రై చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోయండి అర గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి రోజు తాగండి స్టార్టింగ్లో ఒక లాగ్ ఉంటుంది ఒకవేళ తాగలేకపోతున్నామంటే చిన్న గ్లాస్ అంతే తాగండి స్టార్టింగ్లో అలవాటు చేసుకోండి తర్వాత నైన్త్ మంత్లో కొద్దిగా ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు అలాగా అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బీ హ్యాపీ కీప్స్ మై బాయ్ బాయ్